యజబేలు. బైబిల్లో పరమ దుర్మార్గురాలు, అతి క్రూరమైన మహిళ ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఎక్కువ మంది టక్కున చెప్పే పేరు యజబేలు అని. వాస్తవంగా పురుషుల్లో కూడా ఇంతటి దుర్మార్గులు లేరు అనేంత గొప్ప పేరు తెచ్చుకుంది. నూతన నిబంధనలోని ప్రకటన గ్రంథంలో సైతం ఈమెలో ఉన్న అవలక్షణాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఈమె బయలుదేవతను ఆరాధిస్తూ యెహోవా దేవుని తిరస్కరించింది. తనకు తానుగా ప్రవక్తినిగా ఈ లోకానికి చెప్పుకొని దేవుని జనులైన ఇస్రాయేలీలతో అన్ని దేవతలకు ఊడిగం చేయించి వారిని దేవునికి దూరం చేసింది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, యెహోవా దేవుని ప్రవక్తలను తన మనుషుల చేత తరిమి తరిమి చంపించింది. మహారోషగాడైన ఏలియా ప్రవక్తను సైతం ప్రాణభయంతో పారిపోయేలా చేసింది. యజబేలు ఎందుకింత దుర్మార్గంగా ఒక కసాయిలా ప్రవర్తించింది? ఏమిటి ఆమె అంతరంగం? ఎంత చేసి చివరకు ఏం సాధించిందయ్యా అంటే శూన్యమే అని చెప్పాలి. చెయ్యరాని దుర్మార్గాలన్నో చేసి యెహోవా దేవుని ఆగ్రహానికి గురై చివరకు ఎందుకంతటి ఘోరమైన చావు చచ్చిందో మనకు తెలియాలంటే ఈ యజబేలు ఎక్కడి నుండి వచ్చిందో, ఆమె నేపథ్యం ఏమిటో మనం ముందు తెలుసుకోవాలి. యజబేలు సీదోనీయులకు రాజైన యెద్బయలు కుమార్తె. ఈ యెద్బయలు సీదోనీయులకు రాజు కాకముందు అష్టారోతు దేవతకు ప్రధాన యాజకునిగా పనిచేసేవారు. అదే క్రమంలో యజబేలు కూడా అష్టారోతుకు యాజకురాలిగా పనిచేసిందని చరిత్ర చెబుతుంది. వాస్తవానికి అష్టారోతు కనానీయులు పూజించే దేవతల్లో ఒకరు. ఈ సీదోనీయుల పూర్వీకులు కనానీయుల సంతతికి చెందినవారు. కనానీయులు అంటే ఇక చెప్పేదేముంది? వీరు ఇస్రాయేల్ ప్రజలకు మొదటి నుండి శత్రువులే కదా. కాబట్టే యజబేలు తమ పూర్వీకుల దేవత అయిన బయలును పూజిస్తూ దేవుని జనాంగమైన ఇస్రాయేల్ ప్రజల్లో బయలును మరింతగా వ్యాప్తి చేసింది. ఇక ఇస్రాయేలుల విషయానికి వస్తే, సొలొమోను రాజు తదనంతరం ఇస్రాయేల్ జనాంగం రెండు తెగలగా విడిపోయి అన్ని దేవతలను ఆరాధించడం మనకు తెలిసిందే. అదే సమయంలో షోమ్రోనును పరిపాలిస్తున్న ఇస్రాయేల్ రాజైన ఆహాబును వివాహం చేసుకున్న ఈ యజబేలు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒకవైపు బయలుదేవత పూజను ఇస్రాయేలీలో ప్రోత్సహిస్తూ మరోవైపు వారి దేవుడైన యెహోవాకు వారిని దూరం చేస్తూ వచ్చింది. అదే క్రమంలో ప్రజలకు దేవునికి మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించే దేవుని ప్రవక్తలను అతి ఘోరంగా చంపించింది. ఈమెను వివాహం చేసుకున్న తర్వాత ఆహాబు కూడా బయలుకు మొక్కుతూ యజబేలు ప్రోద్బలంతో బయలుకు ఒక మందిరాన్ని, అందులో బలిపీఠాన్ని, దేవతా స్తంభాన్ని కూడా నిర్మిస్తాడు. హేయమైన ఈ పనులన్నింటినీ చేయడం వలన యజబేలు ఆహాబులు దేవునికి బహు కోపం పుట్టించిన వారవుతారు. షోమ్రోనులో ఇలా జరుగుతుండగా ఒకరోజు యెహోవా దేవుడు ఏలియా ప్రవక్తను ఆహాబు దగ్గరకు పంపి, ఆహాబు యజబేలుడు దేవునికి వ్యతిరేకంగా అన్ని దేవతల ఆరాధన చేస్తున్నందువలన రాబోయే దినాలలో వర్షాలు పడక రాజ్యంలో కరువు సంభవిస్తుందని హెచ్చరిస్తాడు. ఆ తరువాత దేవుని ఆజ్ఞ మేరకు ఏలియా ఆ కరువును తప్పించుకోవడానికి కొంతకాలం కిరీతు వాగు దగ్గర, మరికొంతకాలం సారేపతు గ్రామంలోని విధవరాలి ఇంట్లో తలదాచుకుంటాడు. మూడవ సంవత్సరంలో యెహోవా దేవుడు ఏలియాను తిరిగి షోమ్రోను వెళ్లమని చెబుతాడు. ఆహాబు దగ్గర పనిచేస్తూ దేవునికి విధేయునిగా జీవించే ఓబద్యా ద్వారా ఏలియా ఆహాబును కలుసుకుంటాడు. ఏలియాను కలిసిన ఆహాబు, నీ వలనే ఇస్రాయేల్ దేశంలో ఇలా కరువు సంభవించిందని ఏలియాను నిందిస్తాడు. నేను కాదు, యెహోవా ఆజ్ఞలు పాటించకుండా బయలుదేవతలను పూజిస్తూ ఈ కరువును కొని తెచ్చుకుంది నీవు అని ఆహాబు చేసిన తప్పులను అతనికి గుర్తు చేస్తాడు. ఆపై ఆహాబును, ఇస్రాయేల్ ప్రజల్ని, బయలుదేవత, అషేరాదేవి ప్రవక్తల్ని కర్మేలు పర్వతం దగ్గరికి పిలిపించి 12 రాళ్లతో దేవునికి బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చి ముక్కలు చేసిన ఎద్దును దానిపై ఉంచుతాడు. బలిపీఠం చుట్టూత కందకం తవ్వించి ఎద్దుతో సహా ఆ బలిపీఠం కట్టెలపై నీటిని పోసి చుట్టూ ఉన్న కందకంలో నీరు పొంగిపొర్లేలా చేసి అప్పుడు యెహోవా దేవుని ప్రార్థించగా అంతమంది ముందు యెహోవా దేవుని అగ్ని దిగి దహన బలి పశువును దహించి వేస్తుంది. అక్కడ చుట్టూ చేరిన ఇస్రాయేల్ ప్రజలంతా యెహోవాయే దేవుడని ఆనందంతో కేకలు వేస్తారు. అప్పుడు ఏలియా అక్కడకు వచ్చిన బయలు ప్రవక్తల్లో ఏ ఒక్కరిని వదలకుండా ఇస్రాయేల్ ప్రజల చేత కిషోను బాగు దగ్గర వారినందరినీ వధిస్తాడు. ఆ తరువాత ఏలియా ప్రవక్త దేవుని ప్రార్థించగా దేవుడు విస్తారమైన వర్షాన్ని కురిపిస్తాడు. తద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఆపై కరువు బాధ తప్పుతుంది. అయితే ఏలియా బయలు ప్రవక్తలందరినీ చంపించిన విషయం ఆహాబు ద్వారా తెలుసుకున్న యజబేలు ఏలియాను ఈ భూమి మీద లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. విషయం తెలుసుకున్న ఏలియా
తన ప్రాణాలు కాపాడుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హోరేబుకు వెళ్ళి అక్కడ మరి కొంతకాలం ఓ కొండ గుహలో తలదాచుకుంటాడు. ఇదిలా జరుగుతుండగా మరోవైపు ఆహాబు తన నగరం ఆనుకొని ఉన్న నాబోతు అనే వారి ద్రాక్ష తోట తనకు కావాలని, దానికి బదులుగా మరో చోట మంచి ద్రాక్ష తోటను ఇస్తాను లేదా తగిన ధర చెల్లిస్తాను అని అడుగుతాడు. తన పిత్రార్జితాన్ని ఎవరికి ఇవ్వను అని నాబోతు చెప్పడంతో ఆహాబు విచారంగా వెళ్ళిపోతాడు. అతని విచారానికి కారణం తెలుసుకున్న యజ్బేలు ద్రాక్ష తోట యజమాని అయిన నాబోతును తన మనుషులతో చంపించి ఆ తోటను ఆక్రమించుకుంటుంది. ఆహాబు ఆక్రమించుకున్న ఆ ద్రాక్ష తోటలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాను అక్కడకు పంపిస్తాడు. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలంలోనే కుక్కలు నీ రక్తాన్ని నాకునని, అదేవిధంగా యజ్రేయేలు ప్రాకారమునందు కుక్కలు యజ్బేలును తినివేయుననే దేవుని వాక్కును ఏలియా ఆహాబుతో చెబుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుని వాక్కు ప్రకారమే సిరియాతో జరిగిన యుద్ధంలో ఆహాబు మరణిస్తాడు. అతని శవాన్ని రథంలో తీసుకుని వచ్చి షోమ్రోనులో పాతి పెడతారు. ఆహాబు శవాన్ని తీసుకువచ్చేటప్పుడు అతని రక్తం రథం చక్రాలను అంటుకుంటుంది. రథం చక్రాలకు అంటిన ఆ రక్తాన్ని షోమ్రోను కొలనులో కడుగుతుండగా కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాగుతాయి. ఆ తర్వాత ఏలియా ఆకాశానికి ఆరోహణుడయ్యాక ఆయన శిష్యుడైన ఎలీషా ప్రవక్త ద్వారా పట్టాభిషిక్తుడైన యేహూ యజ్బేలు నివసిస్తున్న యజ్రేయేలుకు వస్తాడు. తనను చంపడానికి యోహూ వచ్చాడన్న విషయాన్ని తెలుసుకున్న యజ్బేలు తన ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణాలు ధరించి యోహూ కొరకు ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె నివాసంలోకి ప్రవేశించిన యోహూ అక్కడ ఉన్నవారితోనే యజ్బేలును కిటికీలో నుండి క్రిందకు పడత్రోయిస్తాడు. క్రిందపడిన యజ్బేలును గుర్రాలతో త్రొక్కించి చంపేయిస్తాడు. యజ్బేలు శవాన్ని కుక్కలు పీక్కుతింటాయి. ఆ తర్వాత ఆహాబు 70 మంది కుమారులను, అతని కుటుంబీకులను, బంధువులతో పాటుగా ఆహాబు నియమించిన బయలు యాజకుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా యోహూ తన మనుషులతో చంపేయిస్తాడు. అంతటితో పరమ దుర్మార్గురాలుగా జీవించిన యజ్బేలు కథ ముగిసిపోతుంది. విగ్రహారాధికురాలుగా, మోసకారిగా, వేశ్యగా, బహుక్రూరురాలుగా పేరుపడ్డ యజ్బేలు ఎంతోమంది దేవుని జనులను, ప్రవక్తలను అతి క్రూరంగా చంపించింది. ఏలియా ప్రవక్తను సైతం అరణ్యాలు పట్టించింది. కపటోపాయంతో నాబోతును చంపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే యజ్బేలు చేసిన దుర్మార్గాలకు అంతే ఉండదు. తాము చేసిన దారుణాలకు ప్రతిఫలంగా యజ్బేలు ఆహాబుల ఇద్దరి జీవితాలతో పాటు వారి కుటుంబాలు, వారిని నమ్ముకున్న కుటుంబాలు మొత్తం సర్వనాశనమయ్యాయి. అందువలనే ప్రతి ఒక్కరూ మానవత్వంతో, సాటివారి ఎడల సహోదర ప్రేమతో, నిజదేవుడైన యేసయ్య ఎడల పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో జీవించాలి. అప్పుడే మన జీవితాలు దేవునిలో నూరంతలుగా ఫలిస్తాయి, పరలోకపు పౌరసత్వాన్ని పొందుకుంటాయి. ఆమేన్. ఆనాడు తన జనాంగంలో నుండి ప్రవక్తలను ఏ విధంగా అయితే పిలుచుకున్నాడో అదేవిధంగా మహిళా ప్రవక్తలను కూడా పిలుచుకున్నాడు. స్త్రీ అయిన దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా నిలిపి ఇస్రాయేల్ జనాంగానికి తీర్పు తీర్చేలా ఆశీర్వదించాడు. 20 ఏళ్లుగా ఇస్రాయేల్ ప్రజలను పీడిస్తున్న యాబీను సిసెరాల పీడ విరగడయ్యేలా దెబోరా నాయకత్వంలో బారాకు సైన్యాన్ని దేవుడు ముందుకు నడిపించాడు.